అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ, మంచి విజయాన్ని అందించారు ప్రేక్షకులందరూ, చాలా సంతోషం. ఓ సెంటిమెంట్, మంచి అయినా ఏదున్నా కానీ కొండ మీదకి వచ్చి స్వామివారిని చూసి స్వామివారికి ఒక మాట చెప్పుకొని ఇలా ఇలా స్వామి నెక్స్ట్ రిలీజ్ అవుతుందని ఒకసారి మొదలు పెడుతున్నామని ఒకసారి రిలీజ్ అయింది థ్యాంక్స్ చెప్పుకోవడం ఒకసారి, అలానే స్వామితో పాటు ప్రేక్షకులకు కూడా అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి సినిమాను చూసి చూడమని చెప్పిన వాళ్ళకి, చూసి మళ్ళీ చూస్తున్న వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ప్రొడ్యూసర్ల గారైన అభిషేక్ గారు, విశ్వప్రసాద్ గారు, వీళ్ళు డైరెక్టర్ ఏదన్నా ఒక థాట్ అనుకుంటే ఆ థాట్ని డిస్టర్బ్ చేయకుండా ఆయనకి జనరల్గా సరదాగా ఉంటుందన్నమాట. ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తుంటే హీ ఓపెన్ చేయగానే హీరో ఒక బెంచ్ కార్లో బెంజా అంబాసిడర్ నేను చెప్తా తర్వాత చెప్పంటూ ఉంటారండి ప్రొడ్యూసర్. అలా కాకుండా ఏదనగానే అది ఇచ్చేసి బాగా కోఆపరేట్ చేసి, అలానే మా హీరో గారు సినిమా మొదలైన దగ్గర నుంచి ఈరోజు వరకు దాన్ని గట్టిగా భుజాల మీద పెట్టుకొని ప్రమోషన్స్ కానివ్వండి, నిద్రపోకుండా ఎవరిని నిద్రపోనీయకుండా అన్నదందుకే థ్యాంక్ యూ. ఎవరిని నిద్రపో, పాపం రెయిన్బోలు కష్టపడి కష్టపెట్టి హీరోయిన్ మా ముగ్ధ అనుపమ పరమేశ్వర్ని, హర్ష అని, నన్ను, డైరెక్టర్ని అందరు నేర్చుకుని అన్ని చోట్లకి ప్రతి చోటకి తీసుకెళ్ళి, గొప్పతనం ఏంటంటే ప్రమోషన్స్తో పాటు మంచిగా ద్వారకా షూటింగ్ అని చెప్పి ద్వారకా తీసుకెళ్ళి కృష్ణుని చూపించారు, అక్కడికి మనాలి తీసుకెళ్ళారు, రన్ ఆఫ్ కచ్ అంటే దైవత్వం గురించి చూసేది చెప్తున్నాను, మళ్ళీ కృష్ణుని చూపించారు మధుర తీసుకెళ్ళి, ఇవాళ ఇస్కాన్కి తీసుకెళ్ళి ఇక్కడ కృష్ణుడిని, కృష్ణాష్టమి రోజు ఈ అందమైన కృష్ణుడిని గోపికలతో ఉన్న కృష్ణుని చూపించారు, ఇప్పుడు రేపు వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తున్నారు, అలాగే మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది. మా ఆర్ట్ డైరెక్టర్ గారు సురేష్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారు, ఎడిటర్ కమ్ డిఓపి కార్తిక్ ఘట్టమనేని గారు, ఇలా టెక్నికల్ టీం అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా వాళ్ళ వంతు కృషిగా కష్టపడి, మా చందు మొండేటి గారు డైరెక్టర్ గారు, ఆయన సదానంద్ అని ఒక అద్భుతమైన క్యారెక్టర్ రాసి నాతో చేయించారు, థ్యాంక్ యూ. ఒక వారం బింబిసారా, ఒక వారం ఇది కార్తికేయ 2 రెండు రిలీజ్ అయ్యి హిట్ అవటం నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. రెండిటికి మేము కొండ మీదకి వచ్చాము, చాలా సంతోషం. నమస్కారం, థ్యాంక్ యూ. మేము వచ్చింది కదా మీరు.